Gujarat Loni, Morbi Chilalo, Cable Bridge Pulina Katanalo, Murtula Sankhya, Nota Nalapair in Dukucherindi, Murtula Sankhya, Marinta Perige, Pramadam Kanapistonde, Padula Sankhilo, Aspatilo, Batatulu, Inca Chikitsapanutunar, Vantarapai Chenam, Samarthana Kiminchi Ravadantone, E. Pramadam Jerigindani, Adikarulantunaru, Nadilo Padina Varini Rakshin Chenduku, Adikarlu, Stanika Pradela Sahakaram To Prayatnicharu. NDRF Brundalu, Itara Sahaika Brundalu, Rendu Vandala Mandiku Paiga Rakshincharu, Inka Rescue Konasagutondi, Murtula Sankhya. ఇక ఈ ఘోర దుర్ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఓ బీజేపీ రాజకోటి ఎంపీ మోహన్ బాయ్ కళ్యాణజీ కుందారియా సోదరి దాదాపు 12 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. కేబుల్ బ్రిడ్జ్ కూలిన ప్రమాదంలో నేను కుటుంబ సభ్యులను కోల్పోయాను. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా నా సోదరి కుటుంబానికి చెందినవారు అంటూ ఉద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని అధికారులు అంటున్నారు. అక్కడ అప్పటిదాకా సందడి వాతావరణం నెలకొందని వందల ఏండ్ల నాటి కేబుల్ బ్రిడ్జ్ను చూడటానికి భారీగా పర్యాటకులు తరలివచ్చారని మహిళలు పిల్లలతో ఆ ప్రాంతం ఆహ్లాదంగా కనిపించింది. కానీ ఆ సందడి క్షణాల్లోనే మాయమైపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారిగా పెద్ద కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వందల మంది నీళ్లలో పడిపోయారు. ఈత రాని వాళ్లు నదిలో కొట్టుకుపోయారు. కాపాడండి అంటూ అక్కడున్న వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. కాసేపటికే శవాలై తేలారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. Gujarat Loni, Morbi Chilalo, Cable Bridge Kulina Katanalo, Murtula Sankhya, Nota Nalapai Renduku Cherindi, Murtula Sankhya, Marinta Perige Pramadam Kanapistonde, Padula Sankhelo Aspatilo Batatalu, Inca Chikitsapanutunaru, Vantarapai Janam, Samarthyaniki Minchi Ravanantone, E. Pramadam Jerigindani, Adikarulantunaru, Nadilo Padina Varani Rakshin Chenduku, Adikarulu, Stanika Pradala Sahakaram to Prayatnicharu, NDRF Brundalu, Itara Sahaika Brundalu, Rendu Vandala Mandiku Paiga Rakshincharu, Inka Rescue Konasagutondi, Murtula Sankhya, Marinta Periga Avakasamundani, Adhikarulantunnaru. ఇక ఈ ఘోర దుర్ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఓ బీజేపీ రాజకోటి ఎంపీ మోహన్ బాయ్ కళ్యాణ్జీ కుందారియా సోదరి దాదాపు 12 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా సమాచారం. కేబుల్ బ్రిడ్జ్ కూలిన ప్రమాదంలో నేను కుటుంబ సభ్యులను కోల్పోయాను. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా నా సోదరి కుటుంబానికి చెందినవారు అంటూ ఉద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని అధికారులు అంటున్నారు.
అక్కడ అప్పటిదాకా సందడి వాతావరణం నెలకొందని వందల ఏండ్ల నాటి కేబుల్ బ్రిడ్జ్ను చూడటానికి భారీగా పర్యాటకులు తరలివచ్చారని, మహిళలు పిల్లలతో ఆ ప్రాంతం ఆహ్లాదంగా కనిపించిందని, కానీ ఆ సందడి క్షణాల్లోనే మాయమైపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారిగా పెద్ద కుదుపు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే వందల మంది నీళ్లలో పడిపోయారు. ఈతరాని వాళ్లు నదిలో కొట్టుకుపోయారు. కాపాడండి అంటూ అక్కడున్న వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. కాసేపటికే శవాలై తేలారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.